ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వ్యవస్థాపక అధ్యక్షులు చామలు రాజగోపాల్ గారు అనేక పోరాటాలు చేశాం. విద్యార్థుల సమస్యల పైతేనేమి, ఎస్సీల సమస్యల పైతేనేమి, మహిళల సమస్యల పైతేనేమి అనేక పోరాటాలు మనం ఎస్సీ సంక్షేమ ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి మురళీ ప్రసాద్ గారి అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎం రాజా సమక్షంలో ఈరోజు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా చిందు ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం పొద్దుటూరు కార్యక్రమం పొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేశాం. ఈరోజు నేను వీళ్ళందరికీ కూడా మా సంఘ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నా, ఈ సంఘం జాతిలో వివక్ష ఎదుర్కొంటున్నటువంటి జాతి ప్రజలకి, మన మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది వాళ్ళ విషయంలో, విద్యార్థి హక్కుల కోసం, మనకి రావాల్సిన హక్కుల కోసం ఎస్సీఎస్టీ సప్లై నిధుల్ని సక్రమంగా ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 15,000 కోట్లు ఎస్సీల కోసం ఈ బడ్జెట్ కేటాయించింది. ఆ 15,000 కోట్లను కూడా మన ఎస్సీలందరూ కలిసి పోరాటం చేసి గత ప్రభుత్వంలో మాదిరి పక్కదారి పట్టుకుంటే నిధులని సద్వినియోగం చేసుకుని మన జాతి బిడ్డలకైతేనేమి మన బతుకులందరూ బాగు చేసుకోవడం కోసం నేనంతా ముందు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ఎస్సీల పట్ల దాడులు జరిగినా, మా మహిళల పట్ల ఎలాంటి వివక్ష చూపినా లేదా మానభంగాలు జరిగినా మేము ముందుండి వాళ్ళని ఎదుర్కొని ఎవరైతే చట్టాన్ని చర్యలు తీసుకుని ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఎస్సీ సంక్షేమ సంఘం తరఫున తెలియజేసుకుంటూ, మరి మన ఆర్ఎన్ రాజా గారిని గత 6 నెలల క్రితం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి జాతికి గన్నుగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన తెలియజేసుకుంటూ, మరి ఈ రాష్ట్ర ప్రజల్లో ఎస్సీలు ఎక్కడైతే ఉన్నారో, మహిళలు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా మా ఎస్సీ ప్రజలు ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఎస్సీ సంక్షేమ సంఘం వినుదన్నుగా ఉంటుందని మీకు అభయం ఇస్తూ, మరి ఈ యొక్క పట్టణ ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం. జై భీమ్.